శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారి నామ సంవత్సరం, చైత్రమాసం, ది 29/4/2019 తేదీ, సోమవారం. ఈరోజు బహుళ దశమి రాత్రి 10:03 వరకు ఉంది. శతభిషం పూర్తిగా ఈరోజంతా ఉంది. బ్రహ్మము తెల్లవారుజామున 4:25 వరకు, వనజి ఉదయం 8:50 వరకు ఉంది. ఈరోజు వర్జం మధ్యాహ్నం 1:24 లగైతూ 3:11 వరకు ఉంది. అమృతకాలం రాత్రి 12:10 లగైతూ 1:58 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 లగైతూ 1:17 వరకు ఉంది. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 2:57 లగైతూ 3:48 వరకు ఉంది. ఈరోజు వాతావరణం వర్షం, గాలి వీచేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి భరణీ నక్షత్రం మొదటి పాదంలో, చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నారు, కుజుడు మృగశిర మొదటి పాదంలో సంచరిస్తున్నాడు, బుధుడు రేవతి నక్షత్రం 3వ పాదంలో సాయంత్రం 5:35 ప్రవేశిస్తున్నాడు, గురుడు జ్యేష్ఠ మొదటి 4వ పాదంలోను, శుక్రుడు రేవతి మొదటి పాదంలోకి రాత్రి 7:20 ప్రవేశించి సంచరిస్తున్నాడు, శని పూర్వాషాఢ 4వ పాదంలో వక్రీకరించి ఉదయం 10:40 వక్రించి ప్రవేశిస్తున్నాడు, రాహు పునర్వసు 3వ పాదంలోను, కేతువు ఉత్తరాషాఢ మొదటి పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలని చూసినట్టయితే ఈరోజు 29వ తేదీ సోమవారం దశమి శతభిష నక్షత్రంలో గృహప్రవేశానికి మకర లగ్నంలో రాత్రి 12:36 సుముహూర్తం ఉంది. గృహారంభ గృహప్రవేశాల నిమిత్తం కుంభలగ్నంలో రాత్రి 2:53 ఒక సుముహూర్తం నిర్ణయించబడింది. ఇక నేటి రాశి ఫలితాలని పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు ఉదయం నుంచి కూడా చక్కటి మంచి శుభవార్త ప్రసంగంతో ఈరోజు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. మరి గృహ వాతావరణం చాలా చక్కగా ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రారంభమవుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి బంధుమిత్రుల రాక ఈరోజు అనూహ్యంగా కలిగేటువంటి అవకాశం ఉంది. మరి మీరు ఈ రోజంతా కూడా నూతన వ్యక్తుల పరిచయాలతో, నూతన వ్యక్తుల స్నేహాలతో చాలా ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు కాలం గడిచేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తులు తెచ్చినటువంటి నూతన బహుమానాలు, కొత్త బహుమానాలను స్వీకరించేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజంతా కూడా మరి సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ యొక్క విలువ పెరుగుతుంది. మీ పట్ల గౌరవ మర్యాదలను పాటించే వ్యక్తులు మీకు సర్వదా కృతజ్ఞతలై ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా మీకు విజయం లభిస్తుంది. మీకు ఈరోజు అనూహ్యమైనటువంటి ధనయోగం సిద్ధించేటువంటి అవకాశం కనబడుతోంది. మంచి మనుషుల రాకతో మరి మీరు చాలా ఆనందంగా చక్కగా కాలం గడిపే అవకాశం ఉంది. ఇంటా బయట కూడా మంచి వాతావరణం ఉంటుంది. గృహంలో భార్యాభర్తల సహకారం పూర్తిగా లభిస్తుంది. బయట కూడా మరి మీకు బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. మీరు చేయాలనుకున్న పనులు చాలా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ఏ విధమైన అవాంతరాలు, అవరోధాలు లేకుండా అన్నీ కూడా తగిన సమయానికి పూర్తవడంతో మీ యొక్క మనసు చాలా ఆనందంగా ఆహ్లాదభరితంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. భార్యామిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. గృహ వాతావరణం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారాత్మకంగా చాలా ఆర్థికపరమైనటువంటి విజయాలను చేకూర్చుకుంటారు, ఆర్థికపరమైనటువంటి లాభాలను స్వీకరిస్తారు.
అన్ని విధాలా కూడా మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాది సర్వకార్యక్రమాల్లో కూడా అధికమైనటువంటి లాభాపేక్షను కలిగి ఉంటారు. అధికమైనటువంటి లాభాలని స్వీకరిస్తారు, అధికమైనటువంటి లాభాలను పొందుతారు. ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీ యొక్క జీవితం చాలా ఆనందమయంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేసిన అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలం. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజంతా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన కార్యక్రమాలు ఎక్కువగా ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పని పట్ల నిబద్ధత, ప్రతి పనులను కూడా మరి నియంత్రణ పాటించడం వల్ల చాలా చక్కగా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పూర్తి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. నిరుద్యోగులకి కొత్త ఉద్యోగ ప్రకటనలు ఆహ్వానం పలుకుతాయి. అలాగే నూతన ఉద్యోగ నియామకాలు కూడా మరి వారిని చాలా ఆనందడోలికల్లో మునిగి తేలేటువంటి అవకాశం ఉంది. అలాగే మరి ఈరోజంతా కూడా నూతన వ్యాపారాలు చేసుకోవాలనే వ్యక్తులకు కానీ, నూతన కార్యక్రమాలు చేపట్టాలనే వ్యక్తులకు కానీ ఈరోజు శుభ సమాచారం అందేటువంటి అవకాశం ఉంది. నూతన ప్రయాణాలు, నూతన ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయాన్ని సాధిస్తారు. అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాల్లో మరి ముందంజలో మీరు కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా సంపూర్ణమైనటువంటి బలంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఉష్ణోగ్రత మరి శరీరంలో ఉష్ణోగ్రత పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి రక్త నమూనాల్లో కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. కాస్త అలసట, నిస్సత్వ మరి కలిగేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా మరి ప్రతి పనులను కూడా ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం చేత ముందుకు మరి విజయాల వైపు ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యంగా ఉండొచ్చు. ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా ప్రతి పనులను కూడా మరి ముందంజలో కొనసాగుతారు. అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా మీ మనసులో అనుకున్నదే తడవగా ఆ పని పూర్తవడం మరి మీకు ఆశ్చర్యం గొలిపేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ కూడా నూతన పదవి యోగం లభిస్తుంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క పిత్రార్జితానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మరి ఈరోజంతా కూడా బిజీగా ఉండేటువంటి అవకాశం ఉంది. తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విభజన వ్యవహారాలన్నీ కూడా మీరు మీ యొక్క బంధుమిత్రులతో కలిసి సక్రమంగా నెరవేర్చుకునేటువంటి అవకాశం కనబడుతుంది. మనస్సు అంతా కూడా ఆనంద డోలికల్లో మునిగి తేలుతుంది, మనోల్లాసంగా కనిపిస్తుంది. నూతన వస్తు వాహనాలని సమకూర్చుకుంటారు, విదేశీ వస్తువులను సమకూర్చుకుంటారు, మృష్టాన్న భోజనం, విందు భోజనం చేస్తారు. మీకు మీరు వెళ్ళిన ప్రతి చోటకు అతిథి సత్కారాలతో మీకు చాలా ఆనందకరంగా ఈరోజంతా కూడా మరి ఉండేటువంటి అవకాశం ఉంది. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. భార్యామిత్రులు సహకరిస్తారు, భార్యాపుత్రులు సహకరిస్తారు, బంధుమిత్రులు సహకరిస్తారు. అన్ని విధాలా కూడా ఈరోజు చాలా అత్యద్భుతమైనటువంటి మంచి రోజుగా పరిగణించబడుతుంది. ఆరోగ్యరీత్యా మరి ఈరోజు కొంత ఇబ్బందులు కొనసాగుతున్నప్పటికీ కూడా మరి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలత రీత్యా ఈరోజంతా కూడా మరి అవన్నింటినీ కూడా అధిగమించి మీరు ఈరోజు విజయాల వైపు సాగేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలం. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు కనిపించేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజు ఏమాత్రం అనుకూలంగా లేదు. అన్ని విధాలు కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి.
చేసే ప్రతి పనులను కూడా మరి అపశృతులు దొరికేటువంటి అవకాశం ఉంది. అన్నీ కూడా అననుకూల వాతావరణంలో అననుకూల ఫలితాలతోటి ఇబ్బందులు గురి కావాలన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దుర్వార్త శ్రవణం, మరి సమయానికి సరైనటువంటి ఆహారం లేకపోవడం, అతి నిద్ర, అతి ఆకలి, ఆకలి ఉన్న తినడానికి ఆహారం సమృద్ధిగా మరి సరైన సమయానికి అందుబాటులో లేకపోవడం, మానసికంగా శారీరకంగా శ్రమ పడటం, ఒకే పనికి 10 సార్లు తిరగడం, మరి వ్యతిరేక వాతావరణంలో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడడం లాంటివి సమస్యలతోటి ఈరోజంతా కూడా మరి పూర్తిగా మనశ్శాంతిని అటు శారీరక అశాంతిని పొందవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. మనోధైర్యాన్ని కోల్పోతారు. ఈరోజంతా కూడా ఆర్థిక విషయాల్లో పూర్తి మరి ఆదాయ వ్యయాలకి సంబంధం లేనటువంటి కార్యక్రమాలు రావడంతో పూర్తిగా అశాంతికి గురవుతారు. మరి మీకు సరైన సమయానికి బంధుమిత్రుల సహకారం లభించకపోవడం, అలాగే ఇంట్లో కూడా చికాకులు కలహాలతోటి ఉండడం, దాంతో పూర్తిగా అశాంతికి గురయ్యి ఈరోజంతా కూడా నిరాశావాదంతో కాలం గడిపేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ కార్యకలాపాలన్నీ కూడా మరి నిలిచిపోయేటువంటి పరిస్థితి, ఏ పని చేద్దామన్నా కూడా దానికి సరైనటువంటి దారి దొరకపోవడం, ప్రతి పని అందుకు కూడా వ్యతిరేకత వ్యక్తం కావడం, అపాయింట్మెంట్ ఇచ్చిన వ్యక్తులు సైతం తమ అపాయింట్మెంట్లు రద్దు చేసుకోవడం, మీరెంతో కష్టపడి ప్రయత్నించి చేసినటువంటి పని పూర్తిగా వ్యర్థమైపోవడం, ఇటువంటి సమస్యలతోటి మరి ఈరోజంతా కూడా మరి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు కొనసాగుతుంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుష వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలతో సతమతం అవ్వక తప్పదు. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి అత్యద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ప్రతి పనిలోనూ కూడా మీ యొక్క భాగస్వామ్య పక్షాలతో కలిసి అన్ని పనులను కూడా విజయం సాధిస్తారు. మీ భార్య లేదా భర్త మీకు పూర్తిగా సంపూర్ణ సహకారాన్ని అందిస్తుంది. ఆమె పట్ల లేదా అతని పట్ల మీకు అత్యంత విధేయత కలిగి ఉంటారు. ఆమె అతను మీకు విధేయులై ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. మీరు ఎంతో అన్యోన్యంగా చాలా సామరస్యంగా మీ యొక్క ఈరోజు కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. మంచి విందు భోజనాలు చేస్తారు, సినిమాలు షికారులు చేస్తారు. అత్యద్భుతమైనటువంటి రోజుని ఈరోజు ఎంజాయ్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మీ యొక్క బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలని కీర్తి ప్రశ్నలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎంతో నిజాయితీతో కూడినటువంటి మీ యొక్క కార్యక్రమాల రూపకల్పన అందరినీ ఆకర్షించి మీ వైపు తిప్పుకునేలా చేసేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన రాజకీయ ప్రభుత్వపరమైనటువంటి అవకాశాలు, పదవియోగాలు మీకు సిద్ధించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. మీ యొక్క బంధుమిత్రుల వల్ల సహకారంతో మీరు పూర్తిగా అన్ని విషయాలను కూడా మరి ముందుకు విజయాల వైపు కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుష వ్యక్తులు అందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా నిరాశ, నిస్సత్వ కలిగేటువంటి అవకాశం ఉంది. నిరాశావాదంతో మరి ఏ పని చేద్దామన్నా కూడా ప్రతిదానికి కూడా వ్యతిరేకత వ్యక్తం కావడం, దుర్వార్త శ్రవణం, చెడు వార్తలు వినాల్సి రావడం, ప్రతి పని ఎందుకు కూడా వ్యతిరేకత, మనకు సహాయం చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తులు కూడా అందుబాటులో లేకపోవడం, మనకిచ్చిన హామీల్ని నిలబెట్టుకోలేకపోవడం, దాంతో మనం ఎస్టిమేట్ చేసుకున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా తారుమారైపోయే పరిస్థితులు కనబడుతోంది. ఆర్థికపరమైనటువంటి నిర్వహణ పూర్తి అయోమయంగా మారేటువంటి అవకాశం ఉంది.
రావాల్సినటువంటి నిధులు బాకీలు వసూలు కాకపోవడం, మనకు రావాల్సినటువంటి ధనం కూడా సరైన సమయానికి చేరకపోవడం, దాంతో విపరీతమైనటువంటి టెన్షన్కి గురవడం వంటి పనులు ఈరోజు జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. శత్రు బాధ, శత్రు భయం పెరిగేటువంటి అవకాశం ఉంది. నూతన పోలీసు లేదా కోర్టు కేసులు మీ మీద నమోదు అయ్యేటువంటి అవకాశం ఉంది. పాత కేసుల్లో కూడా మరి మీ మీద వ్యతిరేక భావనలు కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. శత్రువులు విజయం వైపు ప్రయాణిస్తారు. మీ మీద చేసినటువంటి ప్రయోగాల్లో మరి వాళ్ళు అనుకూలత సాధించడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది కాబట్టి వాటి పట్ల మరి జాగ్రత్త ఉండాల్సినటువంటి అవకాశం కనబడుతుంది. ఆదాయ మార్గాలన్నీ కూడా మూసుకుపోతాయి. మనకు రావాల్సినటువంటి బాకీలు రుణాలు కూడా మూసుకుపోతాయి. రావాల్సిన సరైన సమయానికి రావాల్సినటువంటి అప్పులు నూతన రుణాలు చేరకపోవడంతో మరింత సమస్య జటిలంగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండే అవకాశం ఉంది. ఇంట్లో కొంతమంది వ్యక్తుల ఆరోగ్యం కలవరపెట్టేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. మరి అన్నింటా కూడా వ్యతిరేక భావనలతోటి ఈరోజంతా కూడా సమస్యల చిట్టాతోటి సతమతం అవక తప్పదు. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మరి చెడు ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుష వ్యక్తులు అందరికీ కూడా వ్యతిరేక ఫలితాలతో సతమతం అవుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి మరి ఈరోజంతా కూడా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఎప్పుడూ లేనంతటువంటి ఉత్సాహం, ఉత్తేజం కలుగుతుంది, మనోధైర్యం కలుగుతుంది, మానసిక శక్తి పెరుగుతుంది, అభివృద్ధి పాదంలో నడుస్తారు, అన్నింటా విజయం సాధిస్తారు. అన్ని విధాల అన్ని రకాల వ్యక్తుల నుంచి కూడా మీకు ఫుల్ సపోర్ట్ లభించడంతో మీరు ముందుకు సాగేటువంటి అవకాశం కనబడుతోంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. సంతానపరమైనటువంటి విజయాల వైపు ప్రయాణిస్తారు. సంతానం నూతన నవ దంపతులకి మరి సంతాన యోగం సిద్ధిస్తుంది. అలాగే మరి మీ సంతానం చేసేటువంటి అభివృద్ధికరమైనటువంటి పనుల వల్ల మీ యొక్క పేరు కూడా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు, శారీరకమైనటువంటి మరి సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం కనబడుతుంది. అన్నింటా కూడా అద్భుతమైనటువంటి యోగం సిద్ధిస్తుంది. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా విజయం సాధిస్తారు. దేవతా దర్శనం చేస్తారు, దైవీ స్త్రీ దేవత ఆరాధన పట్ల ఆసక్తిని పెంచుకుంటారు, మనోధైర్యాన్ని పొందుతారు, ఉత్తమ పురుషుల్ని సాధు సజ్జనుల్ని కూడా కలుసుకుని వారి యొక్క ఆశీర్వాదాలు పొందేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ స్త్రీ పురుషులందరికీ కానీ ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. విద్యా ఉద్యోగ పరమైనటువంటి అభివృద్ధి కనబడుతోంది. మాతృ గృహ యోగాలు అద్భుతంగా ఉన్నాయి. వాహన యోగం అద్భుతంగా పనిచేస్తుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల, ఆ యొక్క మంచి చెడుల పట్ల ఈరోజు జాగ్రత్తగా ఉంటారు. తల్లిగారికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. గృహయోగం సిద్ధిస్తుంది. గృహంలో నూతన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. నూతన గృహ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. నూతన ఫర్నిచర్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వాహనాలని, వాహన రిపేర్లు, వాహనాలకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. దూర ప్రాంత ప్రయాణాల పట్ల దృష్టి పెడతారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. భార్యాపుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మరి అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండడం చేత మీ పట్ల గౌరవ భావాన్ని సంఘంలో పెంపొందించుకునేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యవహార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మంచి సుఫలితాలు ఉన్నాయి.
ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకు కానీ ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి మరి ఈరోజు ఉదయం నుంచి కూడా కష్టతరమైనటువంటి కార్యక్రమాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఎంత కష్టమైనా కూడా మరి ధైర్యంతో సాహసంతో మరి మీరు ఎంతో ఉత్సాహంతో కార్యక్రమాల్లో పాల్గొని వాటిని విజయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అన్నింటా కూడా విజయం సిద్ధిస్తుంది, అద్భుతమైనటువంటి యోగం సిద్ధిస్తుంది. ఆదాయం రీత్యా మీకు ఎక్కువ శాతం అభివృద్ధి వైపు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. మనోధైర్యాన్ని మానసిక శక్తిని పెంపొందించేటువంటి శక్తి ఈరోజు మీకు లభించేటువంటి అవకాశం ఉంది. అతి నిద్ర, అతి ఆకలి, ప్రతి పని కూడా వాయిదా వేయాలనేటువంటి ఉత్సుకత మీలో కనబడుతుంది. సరైన సమయానికి మరి భోజనం చేయలేకపోవటం, ఇష్టాన్న భోజనం లేకపోవడం వంటి వాటితో కొంచెం సతమతమయ్యే అవకాశం కూడా కనబడుతుంది. భవిష్యత్తు పట్ల శ్రద్ధ పెరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటి విచారణ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి కాస్త వ్యతిరేక ఫలితాలు కనిపించవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులు ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలతో అత్యద్భుతమైనటువంటి ఆదాయ మార్గాలతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా ప్రతి పనిలోనూ కూడా డబ్బు సంపాదించడం ఎలా అనేటువంటి దృక్పథం మీలో కనిపించేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రతిరోజు కన్నా ఈరోజు ఎక్కువ ధన సముపార్జన చేయాలనేటువంటి మీ యొక్క దృక్పథం, మీ యొక్క ఆశ నెరవేరేటువంటి అవకాశం కనబడుతోంది. అటువంటి అవకాశాలు మీకు రావడం, దాంతో మీరు ప్రతిరోజు కన్నా ఈరోజు ఎక్కువ ధనాన్ని సమకూర్చుకునేటువంటి పరిస్థితి, అవకాశాలు మీకు కలిగేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈరోజంతా కూడా విద్యా కేంద్రాలని సందర్శించడం, విద్యాభివృద్ధికి సంబంధించినటువంటి వాటి పట్ల ఆకర్షితులవడం, ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉండడం, ఎక్కువ ధనానికి సంపార్జించాలనేటువంటి వ్యాపారాత్మక లక్షణాలను కలిగి ఉండడం ఈరోజు యొక్క ప్రత్యేకత. నూతన వ్యక్తుల్ని కలుసుకుంటారు, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది, నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణంలో మీ యొక్క దైనందిన కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేసే వ్యక్తులు అందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వరకు ఇతర రంగాల వ్యక్తులు అందరికీ, స్త్రీ పురుషులందరికీ కూడా మంచి సుఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజు ఏం పని చేయాలన్నా కూడా తర్జన భర్జన పడడంతో మరి ఏ పని చేయలేక నిరాశ అలముకునేటువంటి అవకాశం కనబడుతోంది. మానసికంగా, శారీరకంగా నిస్సత్వ, నిరాశావాదం, ఏ పని చేయాలన్నా సరైనటువంటి డైరెక్షన్ లేక ఏ పని ఎలా చేయాలో తెలియక సతమతమవడం లాంటి పనులతోటి మరి ఈరోజంతా కూడా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. మనోధైర్యాన్ని, మానసిక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేసే దిశగా ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఈరోజు ఎంతో కొంత మరి నిరాశావాదం వైపు వెళ్ళక తప్పదు. ఆదాయ మార్గాలు కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉండొచ్చు. మానసికమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంది.
మరి హాస్పిటల్కి వెళ్ళి మందులు వేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఇంట్లో ఉన్న కొంతమంది వ్యక్తుల ఆరోగ్యం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసిన వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్, ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలతోటి మరి సతమతమవుతారు. ప్రతి పనిలోనూ కూడా అయిష్టత గోచరిస్తుంది, పని చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ తగ్గుతుంది, చేద్దామన్నా సరైనటువంటి పని లేక ఇబ్బంది పడతారు, ఆదాయ మార్గాలు మూసుకుపోవచ్చు, ఖర్చు విపరీతంగా పెరుగుతుంది, ఆదాయ వ్యయాల మధ్య ఎక్కువ తేడా ఎక్కువగా ఉండడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా వ్యయం ఎక్కువగా ఉండడం వల్ల మరి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉండొచ్చు. ముఖ్యంగా ఈరోజు విలువైనటువంటి వస్తువులు సామాగ్రి మరి దొంగల పాలు అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. వస్తు వాహనాలు కానీ ఇంట్లో ఉన్న ఫర్నిచరు వస్తువులు కానీ హఠాత్తుగా మిస్ అవడం, చేయి జారిపోవడం, హఠాత్తుగా అవి మరి రిపేర్లకు రావడం లాంటి పనులతోటి కూడా మరి ఈరోజు సతమతమైనటువంటి అవకాశం కనబడుతోంది. సహజీవనందరూ కూడా జాగ్రత్త వహించడం మంచిది. మరి నూతన అలంకార సామాగ్రిని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, వాటి వల్ల కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఈరోజు ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉండడం చేత ప్రతి పనులను కూడా చికాకు, మానసిక అశాంతి కలిగేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు అన్ని చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్, ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలతో సతమతమవుతూ తప్పదు.